ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వార్ తప్పదు, ఎందుకంటే ప్రతి వారం ఏదొక సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే పోటీ లేకుండా ఉంటుంది, కానీ ఎప్పుడు సినిమాలు మధ్య పోటీ తప్పదు. అయితే జూన్ జులై నెలల్లో వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్న టాలీవుడ్ కు ఆగస్టు కొద్దిగా ఊపిరి పోసింది. వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అవ్వడంతో మళ్లీ గాడిలో పడింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ లో ఈ వారం కూడా వరుస సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకే రోజు ముగ్గురు యంగ్ హీరోలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పెద్ద సినిమాలు లేకపోవడం వీరికి కలిసి వచ్చే విషయం. ఈ రోజు టాలీవుడ్ లో మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ వారం అల్లూరి, కృష్ణ వృంద విహారీ, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కృష్ణ వృంద విహారీ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించాడు. ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఈయనకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక అల్లూరి సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. ఈయన ఎప్పటి నుండి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు నటించాడు. మరి అల్లూరి సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. ఇక ఇదే రోజు సెప్టెంబర్ 23న రిలీజ్ కాబోతున్న మరో సినిమా దొంగలున్నారు జాగ్రత్త. హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ సింహ హీరోగా నటించాడు. మరి ఈ మూడు విభిన్న సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు విజయం అందిస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.